తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగు మాటలు నాలుగు తిట్లు తిట్టేసి నిన్నటిది మర్చిపోతారనుకుంటున్నారు. డైవర్షనల్ పాలిటిక్స్. నిన్న మిమ్మల్ని పనికిమాలినోడు ఈ పార్టీకి అన్నట్టుగా పార్టీ అంతా మాట్లాడుకుంటుంది అన్నది మీడియా అంతా చూపించేటప్పటికి దాన్ని డైవర్ట్ చేయడం కోసం వెంటనే తెల్లారేసి ఈ డ్రామా మొదలుపెట్టారు. ఇంకా ఒక పక్కేమో దాని మీ అచ్చెన్నాయుడు గారి అభిప్రాయం ఇప్పుడే చెప్పాను, ఆయన వల్లే కదా మనకి ఇలా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పిన అచ్చెన్నాయుడు గారు. ఇంకొక సీనియర్ ఎమ్మెల్యే ఏమో జూనియర్ ఎన్టీఆర్ రావాలి అప్పుడు కానీ దీనికి ఏదో ఒక దిక్కు దివాణం ఉండదని ఆయన మాట్లాడారు. దీన్ని బట్టి మీ పార్టీలో ఏం జరుగుతుంది? అది మాట్లాడుకోవడం మానేసి దాన్ని సరి చేసుకోవడం మానేసి డైవర్షన్ కోసం కూడా మీ పార్టీలో రాజకీయాన్ని డైవర్ట్ చేయడం కోసం కూడా మా నాయకుడే వాడుకుంటున్నారు. సడన్గా వివేకానంద రెడ్డి హత్య, దాని మీద ప్రమాణం, నువ్వు చేయాల్సిన ప్రమాణం దేని మీద నేను చెప్పాను కదా. అసలు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టిన నీ గుళ్ళు, నిత్యం పూజలు అందుకుంటున్న విగ్రహాలను తీసుకెళ్లి విధ్వంసం సృష్టించినన్ని విగ్రహాలు ఎప్పుడైనా జరిగిందా గత చరిత్రలో? ఏనాడైనా జరిగిందా? జరగలేదు. ఇప్పుడు అలాంటి మీరు వచ్చి ఇవాళ ప్రమాణాలు చేస్తారు అంటే హిందూ ధర్మం మీద కానీ దేవుళ్ళ మీద కానీ నమ్మకం లేని మీరు వచ్చి అలిపిరి దగ్గర ప్రమాణం చేస్తారు. మీ వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే గోదావరి పుష్కరాల్లో కనీసం దానికి ఇవాళ వరకు క్షమాపణ చెప్పలే. మీకు హిందూ ధర్మం పట్ల ప్రజల పట్ల మనసుంది, మేము నమ్మాలి. నిన్న గతమంతా నిన్నటి రోజంతా జనం మర్చిపోతారు, ఇవాళ మనం ఏం మాట్లాడితే అది, ఇవాళ ఏ పార్టీతో అంటగాగితే ఆ పార్టీ అని మీరు నమ్ముతారు. 2019లో వచ్చిన రిజల్ట్ మీద కనీసం సమీక్షించుకోవడం మానేసి మాకు ఎందుకురా ఈ పరిస్థితి దాపరించిందని ఒక ఆలోచన చేయకుండా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు అబద్ధాలు అన్యాయాలు మాట్లాడి ఏం సాధిస్తారు? అసలు మాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. చివరికి ఈ లోకేష్ గారు మాట్లాడే మాటలు కూడా మేము తిరిగి వివరణలు ఇచ్చుకోవాలా, మేము మాట్లాడాలా దాన్ని కౌంటర్లుగా అని. అసలు అతను మాట్లాడేదానికి అర్థం బద్ధం ఉంటే కదా మాట్లాడతాం. ఏదో మొన్న చెప్పాను నేను, వాళ్ళ ఇంట్లో మహిళల్నే వాళ్ళ సోదరుల్ని సిస్టర్స్నే రోడ్డు మీద పడేశాడని మాట్లాడుతున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడద్దు లోకేష్ గారు అని చెప్తున్నాం. మహిళల గురించి కించపరిచి మాట్లాడొద్దు లోకేష్ గారు అని మళ్ళీ మరొకసారి చెప్తున్నాం. మీరు 100 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే భరించాం, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడితే మాత్రం అది మర్యాద కాదనేది ఒకసారి అర్థం చేసుకోమని మళ్ళీ చెప్తున్నాం. మనం రాజకీయాల్లో ఉన్నాం, హుందాగా ఉండాలనేది మీరే పదే పదే మాట్లాడుతూ ఉంటారు, కానీ మీ భాష చూస్తే మొన్న విశాఖపట్నం ఎన్నికల్లోకి వచ్చి ఏం పీకుతారు అని మాట్లాడేవారు మీను మీ నాన్నగారు, జనం ఏం పీకారో చూపించారు. హుందాగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నారు. మీరు అలిపిరిలో చేసిన ప్రమాణాలు లాంటివి భవిష్యత్తులో ఇంకా చాలా చేయాల్సి వస్తుంది, వెయిట్ చేయండి. ఎందుకంటే మేము అడిగిన ప్రశ్నల మీద కూడా ప్రమాణం చేయండి, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచేరా లేదా ప్రమాణం చేయండి, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినాయా జరిగినప్పుడు ఏం జరిగింది మాకేం సంబంధం లేదని ప్రమాణం చేయండి. ఇంకా చెప్పాను కదా ప్రశ్నలు వాటి మీద చేయండి. మీ కుటుంబ సభ్యుల్ని నందమూరి కుటుంబ సభ్యుల్ని అడిగితే చెప్తారు మీ గురించి, పుస్తకాలే రాశారు వారు. ఈ ప్రమాణాల కథలు కొత్త కొత్త డ్రామాలు వద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు తిరుపతి ఎన్నికల ప్రచారానికి వచ్చి నెల్లూరులో మాట్లాడినట్టుగా మీడియాలో చూశారు. అసలు ఎంత దారుణం అంటే మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిపేస్తామని ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన నేను ఆశ్చర్యపోయాను, మేమందరం కూడా అదే చర్చించుకుంటున్నాం. అసలు ఏంటిది అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడమే రాజకీయం? సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? పేదరికం తరతరాలుగా తిండి లేని పరిస్థితుల్లో వేధిస్తూ ఉంటే చదువుకోలేరు, ఆరోగ్యం సమకూర్చుకోలేరు, పిల్లల్ని బడికి పంపలేరు, పేదరికంతో మగ్గిపోయి ఇల్లు లేదు వాకిలు లేదు,
ఈ పోటుకుంటే చాలన్న పరిస్థితుల్లో జనం ఇవాళకి బతుకుతున్నారని గమనించి నవరత్నాల పథకాలను పెట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కష్టం వచ్చినా కరోనా వచ్చినా వాటిని నిరంతరం అమలు చేశారు. మీకు కళ్ళు గుట్టేశాయి, మీరు వస్తే ఆపేస్తాం అంటున్నారు. సామెతి చెప్పినట్టు అమ్మ పెట్టదు అడుక్కు తెన్నవదని ఒక సామెత ఉంది. మీరు పెట్టరు, జగన్ గారిని పెడతానంటే మేము చూడం చూడనివ్వచ్చు పెట్టనివ్వం అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలని దాని విలువ మీకు తెలుసా అని మేము అడుగుతున్నాం. లక్షలాది కుటుంబాలకి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల జరుగుతున్న బెనిఫిట్ మేలు మీకు తెలుసా అని అడుగుతున్నాం. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పరు మీరు. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇదే తిరుపతిలో ఇదే వెంకన్న సాక్షిగా వెంకటేశ్వర సాక్షిగా మాట్లాడిన మాటలు ఏమైపోయినాయో చెప్పరు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నిలదించి తెచ్చుకున్న ఆ కర్మాగారాన్ని మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తామంటున్నారు. అమ్మొద్దని చెప్పి ఆంధ్రులు మొత్తం నిలదీస్తుంటే దాని మీద మీరు మాట్లాడరు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు చేస్తారా, మేము అధికారంలోకి వస్తే తీసేస్తామంటున్నారు. ఇది ఒక ఆయనేమో ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు ఏ సంక్షేమ పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా చివరిలో రెండు నెలలో మూడు నెలల్లోనో పసుపు కుంకుమ అని చెప్పి డ్రామా ఆడి ప్రజలతో వాళ్ళకి కావాల్సిన రజలు తెప్పించుకున్నారు. ఈయనొచ్చి బీజేపీ వచ్చి ఉన్న పథకాలను ఎత్తేస్తానని చెప్తుంది, మరి ప్రజలు ఎలా బతకాలి? మీరెవరు? మీరు ఇవ్వాల్సిన విభజన హామీలు, మీరు కల్పించాల్సిన ఉపాధి హామీ ఉపాధి కల్పన కానీ, మీరు ఇవ్వాల్సిన ఇండస్ట్రీస్ని కానీ, మీరు ఇవ్వాల్సిన సంస్థలను కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వరు. ప్రత్యేక హోదా అన్నారు, ఇవ్వరు. చెప్పేస్తున్నారు మీరే ఇవ్వం ఇవ్వం అని. ఇంకో పక్క ఆ రెండు కాకుండా విశాఖ ఉక్కు లేటెస్ట్, దాని మీద మాట్లాడరు. మేమేమనుకున్నాం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారం కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కాపాడతారో చెప్తారనుకున్నాం. అది చెప్పకపోగా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము వస్తే అప్పులు చేసి చేస్తున్నారు కాబట్టి ఈ పథకాలన్నింటినీ ఆపేస్తామని చెప్తున్నారు. కనీసం ద్రవ్యలోటు ఇవ్వాల్సిన మీరు దాని గురించి మాట్లాడరు. అది వస్తుందా లేదా ఎదురు చూడాలి, పైరవీ చేసుకోవాలి. నడ్డా గారికి ఆలోచన వచ్చిందో లేకపోతే ఇది చెప్పండి ఆపేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్పారో మాకు తెలియదు, కానీ చాలా 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 దారుణమైన స్టేట్మెంట్గా దీన్ని మేము భావిస్తున్నాం. ఇవాళ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి, దళితుల ఆత్మగౌరవం ఆయన, ఈ దేశ కీర్తి పతాకాల ఒకటి, ఒక మేధావి, ఈ దేశానికి రాజ్యాంగాన్ని నిర్దేశించి ఏ విధంగా బతకాలి, ఏ విధంగా కూడు గూడు నీడ కల్పించాలని చెప్పి ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ గారి జయంతి నాడు మీరొచ్చి సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్పారంటే మీ గురించి మేమేం అర్థం చేసుకోవాలని అడుగుతున్నాం. ఇది కరెక్టేనా? మీరు ఒక ఆలోచనతోనే మాట్లాడారా? మీరు కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. రెండు పార్టీలకి ప్రధానంగా పోటీ పడుతున్న రెండు పార్టీలకి, బీజేపీకి మద్దతు ఇస్తున్న జనసేనకి కూడా ఎలక్షన్కి ఎజెండా ఏమీ లేదు. ఈ పార్లమెంటు గెలిపిస్తే మేమేమిస్తామని చెప్పడానికి ఏమీ లేదు. ఈ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు సాధిస్తామని కానీ ఏ ప్రయోజనాలు తెస్తామని చెప్పడానికి ఏమీ లేదు. సింగిల్ పాయింట్ ఎజెండా, జగన్ని తోలనాడాలి, ముఖ్యమంత్రిని కించపరచాలి, ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలి. ఈ సింగిల్ పాయింట్ ఎజెండా మీద తెలుగుదేశం బీజేపీ మిగతా అన్ని పార్టీలు కూడా పనిచేస్తాం. ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది. ఇది మీకు వర్కౌట్ అవుతో లేదో, ఎందుకంటే జగన్ గారిని తిట్టి తిట్టి తిడితే 112 మున్సిపాలిటీలకి ఒకటి తప్ప అన్నీ వచ్చేసాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్డుపెట్టుకుని పంచాయతీ ఎన్నికల్ని హడావుడిగా పెట్టించి దెబ్బతీయాలని ట్రై చేస్తే 82% 83% పంచాయతీలు వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీలు మేము పెట్టమంటే మీరు పెట్టమని ఆయన వెళ్ళిపోయాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. సరే పెడతామంటే కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చే కార్యక్రమం చేశారు. ఎలక్షన్లు పూర్తయినాయి, ఆ రిజల్ట్ కూడా వస్తే ప్రజలు అక్కడేం చేస్తున్నారో అక్కడేమనుకుంటున్నారో కూడా మీకు అర్థమవుతుంది. దయచేసి మేము ఏం చెప్తున్నామంటే
సంయమనం పాటించండి చంద్రబాబు గారు, లోకేష్ గారు. మీ ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంది, మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి మీరే విధంగా హైడ్రామాలు రోజుకోటి క్రియేట్ చేసి ఒకరోజు రాయిసిరేడని, ఒకరోజు రప్పిసిరేడని, ఒకరోజు ప్రమాణం చేశారని, ఒకరోజు రోడ్డు మీద పడుకుంటారని, ఈ టైప్ హైడ్రామాలు క్రియేట్ చేయకండి అని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఏమని చెప్పారండి? నేను అంటే నాకు తెలిసి గంగవరం పోర్టు అండ్ కృష్ణపట్నం పోర్టు కూడా అదాని వాళ్ళు కొన్నట్టున్నారు నాకు తెలిసి. మరి అవన్నీ కార్పొరేట్ ఎఫైర్స్, తర్వాత పెద్ద పెద్ద ఇష్యూస్ కాబట్టి ఒకసారి మేము దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతాం. ఎవరు కొనుగోలు చేశారు అదే నాకు తెలియదు విషయం ఏంటో, ఆయన ఏం మాట్లాడారు. కానీ నాకు తెలిసి పోర్టుల్లో కొనుగోలు చేసింది అయితే వాళ్ళే కాబట్టి అది ఒకసారి తెలుసుకుని పూర్తిగా మళ్ళీ స్పందిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోర్టుల గురించి మాట్లాడితే మాట్లాడాలి కదా మేము కూడా. ఓకే, అది కాదు మీరు అడిగింది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అసలు దీనికి దానికి సంబంధం ఉందా? కాదు దీనికి, అలా వినండి స్వామి, దీనికి దానికి సంబంధం ఉందా? మీరు చేస్తే మేము చేస్తామని చెప్పలేదు. అలా కాదు, మీరు తీసుకోవాల్సిన ఎజెండా అదేయా? మీరు ప్రజలకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన ఎజెండా అది? ప్రజలకి ఏం క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు? మేము ఎన్ని పోటు పొడిచారు అంటున్నారు ప్రజలందరూ, మేము పొడవలేదు. మా మామ గారి ఇంట్లో తుపాకులు పేలిని అంటున్నారు, పేలలేదు. అవి కదా మీరు క్లారిటీ ఇవ్వాలి, దానికి కదా ప్రమాణం చేయాలని చెప్పాను నేను. లేదు మీరు ఎలా ఉందంటే దేనికి పోలుస్తున్నారంటే లోకేష్ పోల్చారు మీరు. మరి ఇంకేం చెప్పండి సార్? కాదు సార్, నేను అవును అంటే ఇది మేమేమన్నా అంత లోకేష్ లాంటి అంత విజ్ఞానవంతులు అనుకుంటున్నారు మీరు? అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయడానికి అసలు ఆ ప్రమాణం ఏంటని మీరు అడగడం మానేసి ఈ తిరుపతి గుడి దగ్గరికి వచ్చి ఈ డ్రామాలు ఏంటని అడగడం మానేసి మీరు కదా తిరుపతి పవిత్రతను కాపాడడంలో నిరంతరం ఒక యజ్ఞంలాగా పనిచేస్తుంది. ఇక్కడ మీడియాయే కదా, ఈ గుళ్ళు దగ్గరికి వచ్చి హై డ్రామా ఏంటి? గుడి దగ్గరికి వచ్చి రాజకీయం ఏంటి? గుడి దగ్గర రాజకీయం చేయడం ఏంటి? అలిపిరి దగ్గర రాజకీయం చేయడం ఏంటి? ఇలాంటి రాజకీయాలు చేయడంలో తండ్రి కొడుకు సిద్ధహస్తులని చెప్తున్నాను నేను. మేము ప్రమాణం చేయక్కర్లే, సిబిఐకి ఇచ్చేమన్నప్పుడే సిబిఐ ఏదైనా సరే నిగ్గు తేల్చొచ్చు. ఇది ఒకటే కాదు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే, హత్యాయత్నం జరిగితే ఎన్ఐఏకి ఇచ్చారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. ఈ త్వరగా తేల్చండి కేసులు అని చెప్పి లేఖలు రాశారు స్వయంగా ఆయనే. ఆ సంస్థలన్నీ ఎక్కడున్నాయి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. మీరు ఎవరిని అడగాలి? కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. ఈయన పోలీస్ స్టేషన్లో అడగరా బాబు అంటే రైల్వే స్టేషన్లో అడిగి బ్యాచ్, ఇది రైల్వే స్టేషన్కి పోలీస్ స్టేషన్కి తేడా తిరిగిన బ్యాచ్ వచ్చి మరి అంతే కదా. మీరు సిబిఐని అడగాల్సి వద్ద వచ్చి ఎక్కడ అడుగుతున్నారు? అవును, మరి అలిపిరిలో అడిగితే ఎలాగా? పోలీస్ స్టేషన్లో అడగంటే రైల్వే స్టేషన్లో అడుగుతాడు, పోస్ట్ ఆఫీస్లో అడుగుతాడు. అది చంద్రబాబు రెడ్డి గారు తన అడిగారు కెపాసిటీ.